తలుపేయడం మర్చిపోతాను అనుకున్నారా? ఇంపాసిబుల్. అది గడి సరిగ్గా పెట్టుకోరా. ఇప్పుడు పర్ఫెక్ట్. ఎవడ లోపలికి రావడానికి లేదు. జగమే మాయా బతుకే లోయ. సుభాష్ చంద్రబోస్ కే జై జై. అమ్మా వీడొకడు నా ప్రాణానికి. అమ్మా క్యాసెట్ జాగ్రత్తగా ఉంది కదా. నేషనల్ ఆర్మీకు అటెన్షన్. సారే జహాసే ఆ సారే జహాసే ఆ సారే జహాసే ఆ సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా హమారా హమ్ బుల్బులే హై ఇస్కీ హే బుల్ సితా హమారా హమారా సారే జహాన్ సే అచ్చా. అబ్బబ్బా త్వరగా రెడీ ఉండరా. నమస్కారం అండి. ఎవరు కావాలి? భామ. బామ్మ బామ్మ పెరట్లో ఉన్నారు. బయలుదేరుతున్నావా? వచ్చేస్తున్నానండి. ఏం వస్తున్నావేమో నమ్మేస్తున్నా. కింద ఉంటారా? మిమ్మల్ని నన్ను కంగారు పెట్టి మీరు కూర్చున్నారేంటి? కాదు కిందకి రండి. ఎడినా
మేమంతా రెడీ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నాం. నువ్వు త్వరగా రెడీ అయిపోయి వచ్చి అబ్బా వస్తున్నా. నేను పైకెళ్లే టైం ఇంకా రాలేదు గాని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. మొన్న తీసుకున్నావు కదయ్యా. అది క్లాసులు ప్రారంభించడానికి అండి. ఇది జీవితమే ప్రారంభించడానికి. ఆ మొహం అంతా చెమటేమిటి తుడుచుకో. అంటే తుడుచుకోవటానికి టవల్ నేను ఇస్తాను. థ్యాంక్స్. అల్లుడు ఏమావా భోజనం పెట్టుద్దంటావా? ఫుల్ గా లాగించేద్దామని పొద్దుటి నుంచి ఏం తెల్లా కడుపు కాల్చా. రా బాబురా. వీడెందుకు వచ్చాడు? వీడు నాకు ఫ్రెండ్ అమ్మా. వీడు కూడా భోజనానికి వచ్చాడు. భోజనం నీవు ఒక్కడికే. వీడికి పెట్టిన పొమ్మను. నేను బాగున్నా. నేను నీకు పెట్టను. ఎందుకు పెట్టావు? నేను ముష్టాళ్ళ కనబడతానా? ఆడి మాట్లాడుతున్నావు. ఆడికి నేను బాడీ గారిని. ఆడెక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను. వీడు పారిపోతున్నా ప్రమాదం. అయితే మూల కూర్చో. నువ్వు రా బాబు. అరే మూల కూర్చోమంటదండి. ఓకే నా బాబే. మా వాడికి ప్రాణం బాబు. మా వాడు పడి చేస్తాడు బాబు. రోజు ఇష్టంగా తినేవాడు. అయితే ఇంకే అతను కూడా రానివ్వండి. అందరం కలిసే భోజనం చేద్దాం. కుదరదు బాబు. ఎందుకని? వాళ్ళేడు. ఏం పొలవెళ్ళాడండి? పై లోకానికి వెళ్ళిపోయాడు. ఏంటి చచ్చిపోయాడు అమ్మా? ఒక అమ్మాయిని బలవంతం చేయబోతే నాయుడు గారు నా కొడుకు ప్రాణాలు తీయించాడు. నీకు 15 రోజులు గడువన్నా ఇచ్చారు. ఆడికి అస్సలు టైమే ఇవ్వలేదు. ఆడికి మళ్ళీ నేను నువ్వు పోతున్నావు కాబట్టి నువ్వు తింటే నా కొడుకు తిన్నంత తృప్తి. తిను బాబు తిను. నోరు తెచ్చావంటరా తిను. నువ్వు మోస్తావా? నువ్వు మాత్రం పైకి వెళ్ళి నా కొడుకును కలువు బాబు. ఏంటి? నా కొడుకును కలుసుకుని ఆడికి పెట్టినట్టే నీకు పెట్టానని చెప్పు. నేనంత తేలిగ్గా తావనండి. నువ్వు బాలేవాడివే. నాయుడు మాట అంటే యముడు మాటే. నీకు సావు తప్పదు. నువ్వేం కంగారు పడవు పెద్దమ్మా. మా వాడు తప్పకుండా మీ వాడిని కలుస్తాడు. 16 రోజులు పంచాయతీ దగ్గరికి వేడి కూరలు చేసుకుని క్యారేజీలు పెట్టుకుని తీసుకొచ్చి మా వాడు డైరెక్ట్ గా తీసుకెళ్లి మీ వాడికి ఇస్తాడు. ఇద్దరు కలిసి తింటారు. ఒక మనిషి చచ్చిపోతుంటే క్యారేజ్ గురించి అడుగుతావా? క్యారేజ్ నీకోసం కాదా? నువ్వు ఎలా చచ్చిపోతావు కదా, అది తీసుకెళ్లి నేను తిన్నావని. నిన్ను కుక్కుతా. ఏంట అలా పరిగెడుతున్నా? మార్చింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అంత మార్చింగ్ టాలెంట్ ఉన్నోడు మిలిటరీలోకి పోకపోయావా? ఇక్కడ ఎందుకు? మాకు తెలుసులేవా, మిలిటరీలో పోతే చచ్చిపోతాం. ఆ మిలిటరీలోకి వెళ్తే యుద్ధం వస్తేనే చచ్చిపోతాం. ఇక్కడైతే యుద్ధం రాకముందే చచ్చిపోతాం. నేను చచ్చిపోవడం? నేను చచ్చిపోవడం అంటే మరి అదే నీకు ప్రమోషన్ వస్తుంది కదా. ప్రమోషన్? తెలుస్తుంది. ప్రిన్సిపల్ ప్రమోషన్ అన్నమాట. ప్రిన్సిపల్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు. ట్రాన్స్ఫర్ అయితే ప్రాబ్లం లేదు, ఊరోజులు వెళ్ళిపోతావు బతికిపోతావు. ప్రిన్సిపల్ అయితేనే ఊళ్ళో ఉండి ఇరుక్కుపోతావు. ఏంటి పోతుంది నువ్వు మాట్లాడితే? ప్రిన్సిపల్ అయితే ఏంటి ప్రాబ్లం? మరి ప్రాబ్లం కాదేంటి?
ఇరవై ఐదో తారీఖున మీ ఫ్రెండ్కి సమమూర్తం పెట్టారు కదా, ఆడు ఎలాగో తప్పించుకు పారిపోతాడు, నిన్ను అట్టుకుంటారు చంపేస్తారు అమ్మ అంటాడు, అర్థం చేసుకోడు అంటుపండి వచ్చి చెప్తుంటే. ఆడు తప్పించుకుపోతాడా, నన్ను చంపేస్తారా, ఇంత టెన్షన్ పెట్టాడేంటి. అబ్బో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.